1 year back వాడు దండుపాళ్యం సినిమా తీసాడు శ్రీనివాస్ అని, అతనితో వచ్చాడు ఇతను. ఓకే, ఏదో సినిమాకి నన్ను డైలాగు రాయమని చెప్పి వచ్చారు. ఓకే, అప్పుడు వీడు కేతిరెడ్డి విషయంలో నేను పాల్ తో అభిషేకం చేశాను. అప్పుడు పిల్లాడే కదా, ఇప్పుడు నేను అందరితో ఎట్లా ఉంటాను సాయి, అమ్మా అయ్య అంటేనే కదా. అంతే కదా, వీళ్ళంతా వచ్చి కుర్రాడు నిలబడ్డారు నాకు అండగా. అప్పుడు ఆ రోజు పాలతో అభిషేకం చేసిన రోజు, ఇంకా తర్వాత నేను పెద్దగా పట్టించుకున్నది ఏం లేదు. కానీ ఈ మధ్య ఏంటంటే కొంచెం వస్తా ఉన్నాడు ఇంటికి, నేనున్నా లేకపోయినా మా అమ్మని పరిచయం చేసుకున్నాడు. పెద్ద ఆవిడ కదా, ఆవిడ ఏదో ఒకటి తెచ్చి ఇవ్వటం, పళ్ళు ఆకుకూరలు వాళ్ళ ఊరు నుంచి. నేను అసలు ఎప్పుడు ఇంట్లో ఉన్నాను కదా బాసాయి, ఎప్పుడు టూర్లే కదా. అవును, చేసుకున్నాడు. ఈ మధ్య మొన్ననే వాడు ఫ్యామిలీని తీసుకుని వచ్చాడు సాయి, భార్యని ఇద్దరు బిడ్డల్ని తీసుకుని వచ్చాడు, వాడు అమ్మను కూడా అనుకుంటా. వచ్చి పుట్టినరోజు అమ్మా కేక్ కట్ చేయండి అని చెప్పి కాళ్ళకు దండం పెట్టించి, మీ నాయనమ్మరా, మా అమ్మ మా అమ్మ మా ఆమె దేవత, మా ఆమె ఆశీస్సులు ఇస్తే మీరు గొప్పవాళ్ళు అవుతారు, మీరు ఒక్కటి సాయి మీరు దయచేసి నా నిజాయితీ బయట పెట్టారా. నేను ఫోన్ అక్కడెప్పుడు హాల్లోనే పడేస్తాను, ఎవరి చేతి పెడితే అడిగిస్తాను సాయి. నాకు అసలు తెలియని కూడా తెలియదు, నాకు పెద్దగా ఫోన్ వాడటం కూడా తెలియదు. ఏమి చిన్న రిపేర్ వచ్చినా ఇదేమి పని చేయట్లేదు చూడని చేతికి ఇస్తా ఉంటా నేను. మొన్న అట్లా ఏమన్నా ప్లాన్ గా, అసలు నాకేం తెలియదు, దేని నుంచి పంపించాడో తెలియదు, దేని నుంచి ఏమో తెలియదు. కానీ సాయి నా బిడ్డ సాక్షిగా, నా భర్త సాక్షిగా, నా జీవితంలోనే నేను తప్పు చేయలేదు సాయి. అందరినీ బిడ్డలాగా ఆదరించిన దాన్ని తల్లిలాగా, ఎప్పుడైనా నా మీద ఒక్క మచ్చుందా సాయి. ఈ వాయిస్ ఏంటది దాంట్లో వచ్చింది? అది ఏం వాయిస్ నాకు తెలియదు మరి. అది మా ఎన్టీఆర్ గారి గురించి మీరు ఏదో నెగిటివ్ గా మాట్లాడారని ఇంత ముందు ఆదల భాస్కర్ రావు చెప్పిన కరెక్ట్ అంత దుర్మార్గుడు అని మాట్లాడారని వాయిస్. ఏమి ఎన్నైనా క్రియేట్ చేస్తారు కదా సాయి, ఎన్నైనా చేస్తారు కదా. అంటే మీరు ఎవరితోనో మాట్లాడారు అదనేది పెట్టిందా? నేను ఎవరితో మాట్లాడలేదు, అసలు మాట్లాడలేదు. నేను ఒకటే అంట తప్పు మాట్లాడతారు ఆయన ఖండించి బాసరికి విష్ణుకి కూడా ఫోన్ చేసి మళ్ళా అది ఇస్తాం. దయచేసి ఆయన అట్లా చెప్పొద్దని చెప్పండి, మా ఆయన అని చెప్పాను, లేదు అడగండి సాయి. ఇప్పుడు దీని మీద మీరు ఏమైనా కేసు పెట్టబోతున్నారండి? కేసు పెట్టబోతున్నాను వాడు హైదరాబాద్ లో, నేను ఇక్కడే ఉన్నాను ప్రచారం గుంటూరు జిల్లాలో. నేను ప్రచారం వదులుకొని వెళ్ళను, అక్కడ మా పిల్లలతో కేసు పెట్టిస్తున్నాను నేను. పెట్టించి సై ముందు కూడా ధర్నా చేయిస్తారట వాళ్ళు. ఒకటి సాయి, నేను ఒక్కటే మీరందరూ అడగండి, మొన్న వాళ్ళ కుటుంబాన్ని తీసుకొని వచ్చి కేక్ కట్ చేసి పిల్లలు పుట్టినరోజని మీ నాయనమ్మని కాళ్ళకు దండం పెట్టించి భార్యతో వీడు దండం పెట్టి మీ ఇద్దరు బిడ్డల్ని దేవుడి దగ్గర పెట్టి మీ భార్యని మీ ఇద్దరు బిడ్డల్ని వాడు ఏదో దేవుడు నమ్మానని చెప్పాడు ఏమో నాకు అసలు వాడి వివరాలు కూడా సరి తెలియదు సాయి. జూనియర్ యాక్టర్ గా వచ్చాడు, జూనియర్ గా నటిస్తున్నాడమ్మా, మర్చిపో ఈ సినిమాలో కూడా మీరు ఆర్జీ గారు చెప్పి వేషం ఇప్పించమని అడిగాడు. ఇప్పుడు నేను చెప్పను కూడా చెప్పరా ఆర్జీవికి, ఎందుకంటే వీడు అదేదో సినిమా మహేష్ సినిమాలో అమ్మా బ్రహ్మాండం చూడాలి అది ఇది అని పెడితే సినిమాలు చూడను కదా అసలు, అందుకని నేను చూడలేదని కూడా చెప్పాను. సినిమా చూడలేదు నాకు తెలియదు అని చెప్పాను కూడా. ఎట్లయినా ఈ సినిమాలు నాకు జూనియర్ ఆర్టిస్ట్ గా వచ్చాడు వీడు. శ్రీకాంత్ మీరు దండుపాళ్ళు ఆయన అడగండి, శ్రీనివాసని ఆయన అడగండి. సెన్సిటివ్ గా ఉంది, 60 ఏళ్ల వయసులో నాకు ఇది అవసరమా సాయి? ఇంకా ఇప్పుడా నేను యవమాను, 25 ఏళ్ల వయసులో తప్పు చేయిందా అని ఇప్పుడు చేస్తానా నేను?